చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి, గులాబీ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కార్యాలయ క్రమబద్ధీకరణ పిటిషన్ కట్టిన తర్వాత అనుమతి ఏమిటి, నేతలను తలంటిన హైకోర్టు. 15 రోజుల్లో ఈ భవనాన్ని కూల్చేయాలని ఆదేశం, అలాగే 1,00,000 రూపాయలు జరిమానా కూడా విధింపు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చేయాలని మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేసే అవకాశం ఇవ్వాలని, కూల్చినట్లయితే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేయాలని ఆదేశించింది. కాగా నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పార్టీ దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆఫీసు నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని న్యాయమూర్తిని అయితే పిటిషన్దారులను ప్రశ్నించారు. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసిన బీఆర్ఎస్ పార్టీ 1,00,000 రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇది ఎలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలంటూ మున్సిపల్ కమిషనర్ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకు ముందే పలుసార్లు ఆదేశించారు. కాగా ఆయన ఆదేశాలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు కోర్టుకు వెళ్ళగా ఇప్పుడు అక్కడ కూడా వారు పార్టీకి చొక్కెదరైందనమాట. దీంతో కార్యాలయం కూల్చివేతకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. సో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసును అయితే కూల్చేస్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.